కొత్త హారన్ మార్చి టెస్ట్ చేశాడు. ఏ తారనా, కుక్కారు నిన్నాను, పిల్లారు నిన్నాను, నక్కారు నిన్నాను, ఈ తుపాకారు అయితే అర్జెంట్ కారణం మార్చమన్నా. అసలు ఇగ్రూపురం టెన్షన్. అవునా ఐశ్వర్య, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఐశ్వర్య తీసుకొని బ్యాగ్. అబ్బో నువ్వైతే దగ్గడానికి అన్ని మెట్లుంటే కిటికీలో చూపిస్తున్నా. నేను దీనికి నాకెక్కద టెన్షన్. సార్, ఐశ్వర్యరాయ్ ని ప్రకాష్ రాజు సుధాకర్ రేప్ చేస్తున్నారు. అప్పుడు ఐశ్వర్యరాయ్ ప్లీజ్ నన్ను కాపాడండి, నేను చేయదు. నేను అసలే మోలార్కడి, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? నిన్నేదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తారు? అదే అర్థం కాక ఇక్కడ నాకు వచ్చి ఆగిపోయాను. చెప్పు ఏం చేయాలి. అన్నాగుల చెన్న విధు, తొందరగా రేప్ చేయన్నా. లేదంటే ఎల్లుండో ఆవులెల్లుండో నేనే చేసే. అసలే ఆపుకో లేకుండా ఉన్నాను. అక్కడ ఐశ్వర్య అరుపులు. పైన గ్రీ ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందకి దూకాను. బస్సుకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను, నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నా? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నాన్న చూడకుండా నువ్వు ఎప్పుడు బస్సు దిగిపోనా? మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసేస్తున్నాను. ఇక్కడ 16th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు. మనకి బాగానే కిడుతుంది. గురుగారు మీ పర్సనాలిటీ పర్సనాలిటీ అండి. మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చాపలు పడక నాన్సత్ ఉంటే నీ జోక్ లేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నార్మే నా క్యాస్ట్ దానికలే తెలుసు. దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. ఈడైతే వాళ్ళనేది గెలలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? చాపలు ఎగిరేళ్తున్నాయంటే ఇదిగో మొత్తం గైడా. నీ కాడికాడి చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి ముసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటానా? అనండి. అనకండి, పోతాయి. జావ్ అనండి, వస్తాయి. చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరినే? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకెలా తెలుస్తుంది తొండాభయ్య. ఇదిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిస్తే ఏటవుతుంది? పోతి చస్తుంది. అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు. ఊర్లోనే ఉన్నావు కానీ నీది ఊరు కాదు కదా. నువ్వు ఊరుకు వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా ఈ ఊరికి పెద్ద పేరంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. నీ శక్తిని చూపెట్టు, దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాణి, విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకటరమణ తీశాడా? వెంకటరమణ తీశాడా? వెంకటరమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా? చిదంబరం గారు తీశారా? నువ్వు కళ్ళు చిదంబరం, వాడు పళ్ళు చిదంబరం అని వాడు పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నాగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తీయలేదు. అన్యాయం, బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా ఏమిటిది? అమ్మవారు కూడా వెనకాలంది కదా, ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి రివిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దెల్నే కలిపి
బద్దెల్ని కలిపేసి కపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గెలితే గెలితే పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మో, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఇదిగా ఏంటది, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఇదిగో నమ్మ నాగరం, వద్దన్నా ఏం లేదు, తప్పైపోయింది తప్పైపోయింది. ఈ క్యాంప్ లో నాన్న పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆశ్చర్య చికితలు చేయబోతున్నాను. ఈ దెబ్బతో జేసుదాసు మంగళం పల్లి ఎగిరిపోవాలా, ఘంటసాల దిగి రావాలా? నా రాగం పెద్దది, తాళం పొట్టిది, కంఠం చిన్నది, అన్ని మూసుకుని కాసుకుంది. అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీ లాగా ఉండాలా, ఇటు అమ్మీ లాగా ఉండాలా, మటన్తో మన్ చేసినట్టు ఉండాలా, చికెన్ తో సిన్ చేసినట్టు ఉండాలా, డాక్టర్ మీద ఉండాలా, మీద బాధ ఉండాలా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడు.
ఏ రాత పిల్లలని కురాత